హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ ఇన్ఫో. ఫ్రెండ్స్, విజయవాడ పోస్టల్ సర్కిల్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, దీంట్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 167 ఖాళీలకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఒకసారి పోస్టుల వివరాలు మనం చూసుకున్నట్లయితే సర్కిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్కి సంబంధించి మొత్తం 37 ఖాళీలు ఉన్నాయి. ఫ్రెండ్స్, దీంట్లో అన్రిజర్వ్డ్కు 21, ఎస్సీ వాళ్ళకి 7, ఎస్టీ వాళ్ళకి 2, ఓబీసీ వాళ్ళకి 3, మొత్తం 33 ఖాళీలు ఉన్నాయి. ఫ్రెండ్స్, అదేవిధంగా పర్సన్స్ విత్ డిజబిలిటీ వాళ్ళకి ఒక పోస్ట్ అనేది కేటాయించారు. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 పోస్ట్ అనేది కేటాయించారు. ఫ్రెండ్స్, దీంట్లో సబార్డినేట్ ఆఫీసెస్కి సంబంధించి ఒక పోస్ట్ అనేది ఖాళీ ఉంది అనకాపల్లి డివిజన్లో. దీంట్లో అన్రిజర్వ్డ్కి సంబంధించి ఖాళీ అనేది. ఫ్రెండ్స్, ఈ అన్రిజర్వ్డ్కి సంబంధించి ఏ కేటగిరీస్ వారైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సర్కిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసెస్కి సంబంధించి సర్కిల్ ఆఫీస్ అండ్ రీజనల్ ఆఫీస్కు 15 పోస్టులు, గుంతకల్ 8 పోస్టులు, విజయవాడ 4 పోస్టులు, రాజమండ్రి 6 పోస్టులు ఉన్నాయి. ఫ్రెండ్స్, దీంట్లో సబార్డినేట్ ఆఫీసెస్ ఆర్ఎంఎస్ డివిజన్కు సంబంధించి మొత్తం 69 ఖాళీలు అన్నీ ఉన్నాయి. దీంట్లో ఆర్ఎంఎస్ వి డివిజన్కు సంబంధించి 26 ఖాళీలు, వై డివిజన్కు సంబంధించి 26, టీపీ డివిజన్కు 8 ఖాళీలు ఉన్నాయి. ఫ్రెండ్స్, మొత్తం 60 పోస్టులు అనేది ఉన్నాయి. అదేవిధంగా పర్సన్స్ విత్ డిజబిలిటీ వాళ్ళకి మొత్తం 3 పోస్టులు కేటాయించారు. ఎక్స్ సర్వీస్ మెన్కు సంబంధించి మొత్తం 6 పోస్టులు కేటాయించారు. ఫ్రెండ్స్, మొత్తం 167 ఖాళీలకు గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఒకసారి పర్సన్స్ విత్ డిజబిలిటీ వాళ్ళకి సీరియల్ నెంబర్ అనేది కేటాయించడం జరిగింది. అంటే ఏ పర్సన్స్ విత్ డిజబిలిటీ వారికి ఏ జాబ్స్ అనేయో పైన పేర్కొనడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్లో మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఇలా పే స్కేల్ వచ్చేసి 18,000 ఉంటుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా ఇతర అలవెన్సెస్ కూడా కేటాయించడం జరుగుతుంది. వీళ్ళ ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి వెళ్ళి 25 ఇయర్స్ మధ్యలో ఉన్న ఎవరైనా ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఇచ్చారు. పర్సన్స్ విత్ డిజబిలిటీ వారికి ప్రత్యేకంగా అన్రిజర్వ్డ్ వాళ్ళకి 10 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 13 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఫ్రెండ్స్, దీంట్లో పెద్దగా క్వాలిఫికేషన్స్ ఏం అవసరం లేదు. ఫ్రెండ్స్, 10th క్లాస్ పాస్ అయిన వారు ఎవరైనా ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు, లేదా ఐటీఐ చేసినా కూడా ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం అనేవి ఉన్నాయి. ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు వీటిని సీరియల్ నెంబర్ కేటాయించాల్సి ఉంటుంది, ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే అప్టిట్యూడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఫ్రెండ్స్, దీంట్లో 100 మార్క్స్ ఉంటాయి, ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి, మైనస్ మార్క్స్ అంటూ దీంట్లో ఏముండవు. ఫ్రెండ్స్, ఒకసారి పార్ట్ ఏ, పార్ట్ బి, పార్ట్ సికి సంబంధించి 3 కేటగిరీలో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. పార్ట్ ఏలో 20 మార్కులు ఉంటాయి, 20 క్వశ్చన్స్ ఉంటాయి జనరల్ నాలెడ్జ్కి సంబంధించి. పార్ట్ బిలో 20 మార్కులు ఉంటాయి, 20 క్వశ్చన్స్ ఉంటాయి మ్యాథమెటిక్స్ సంబంధించి. అదేవిధంగా పార్ట్ సి 2 సెగ్మెంట్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, 25 మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి, 25 మార్క్స్ తెలుగు లాంగ్వేజ్కి అనేది కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ అనేది. ఈ ఎగ్జామ్ మొత్తం మల్టిపుల్ ఛాయిస్లో ఉంటుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా దీంట్లో మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ వచ్చేసి పార్ట్ ఏ మరియు పార్ట్ బి మినిమం 10 మార్క్స్ రావాలి అన్రిజర్వ్డ్ వాళ్ళకి, 8 మార్క్స్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 9 మార్క్స్ అనేది ఓబీసీ వాళ్ళకి రావాలి. పార్ట్ సికి సంబంధించి 2 సెగ్మెంట్లో సేమ్ కూడా అంతే మార్క్స్ రావాలి. ఫ్రెండ్స్, అదేవిధంగా మినిమం మొత్తం టోటల్గా అగ్రిగేట్గా చూసుకున్నట్లయితే 40 మార్క్స్ అనేది అన్రిజర్వ్డ్ వాళ్ళకి, 33 మార్క్స్ అనేది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 37 మార్క్స్ అనేది ఓబీసీ వాళ్ళకి అగ్రిగేట్గా రావాలి క్వాలిఫై కావాలంటే. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు 100 రూపీస్ ప్రతి ఒక్కరు పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు 400 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అయితే ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజబిలిటీ ఉమెన్స్ వాళ్ళకి ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఎగ్జెంప్షన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్లో మీరు క్లియర్గా చూసుకోవచ్చు, ప్రతి కేటగిరీ వాళ్ళు 100 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మేల్ క్యాండిడేట్స్ అన్రిజర్వ్డ్ మరియు ఓబీసీ వాళ్ళు 400 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్ అన్రిజర్వ్డ్ ఓబీసీ సంబంధించి 400 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. మిగతా అభ్యర్థులకు అందరూ ఫీజు అనేది ఎగ్జెంప్షన్ ఇచ్చారు. దీన్ని మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకుంటే apipost.in అనే వెబ్సైట్ని సందర్శించవచ్చు, లేదా indianpost.gov.in అనే వెబ్సైట్ని సందర్శించి మీరు ఈ జాబ్ల కోసం అప్లై చేసుకోవచ్చు. మీరు ఆన్లైన్లో ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 12th April 2019 స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్, క్లోజింగ్ డేట్ వచ్చేసి 12th May 2019 అనేది ఆన్లైన్ డేట్ క్లోజ్ అవుతుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ పేమెంట్ వచ్చేసి 14th May 2019 క్లోజ్ అవుతుంది. ఫైనల్ సబ్మిషన్ వచ్చేసి 18th May 2019 అనేది క్లోజ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో నేను నోటిఫికేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను, క్లియర్గా చూడండి. అదేవిధంగా నోటిఫికేషన్లో హెల్ప్ డెస్క్ నెంబర్ ఇచ్చారు, దీన్ని కాల్ చేసి కూడా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా క్లియర్గా తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్.